నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భయంలో ఉందా ఆరు పథకాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను నెరవేర్చలేక ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని స్థితిలో ఉందా అందుకే ఒకదాని వెనక ఒకటి మాట దాటివేసే ధోరణి చేస్తోందా ఇప్పటికే దేశంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిన నేపథ్యంలో తెలంగాణ భవితవ్యం ఏంటి అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి పడ్డాడా ఆ భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను వెనక్కి నెట్టేసుకుంటూ వస్తున్నాడా ప్రజల్లో రైతులలో మహిళలలో నిరుద్యోగులలో యువతలో వ్యతిరేకత పెరిగింది అనే విషయాన్ని రేవంత్ సర్కార్ అర్థం చేసుకుందా ఈ మధ్య కాలంలో జరిగిన ఆలయ ధ్వంసాలు విగ్రహాల ధ్వంసాల నేపథ్యంలో ఇటు హిందువులకు కూడా కాంగ్రెస్ పార్టీ దూరం అవుతుందా మరో పక్కనుంచి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న మంత్రి మాట్లాడిన మాటలు సినీ సెలబ్రిటీలను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దూరం చేస్తున్నాయా అసలు కాంగ్రెస్ పార్టీ భయం గుప్పెట్లోనే ఈ పనులన్నీ చేస్తున్నదా ఎందుకు బీఆర్ఎస్ నాయకుల్ని అరెస్ట్ చేయలేకపోయింది కల్వకుంట్ల కుటుంబాన్ని జైల్లోకి పంపించలేకపోయింది గంజాయి మొక్కలు అని చెప్పిన అదే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తీసుకొచ్చి ఈరోజు తమ పార్టీలో ఎందుకు చేర్చుకుంటుంది వీటన్నిటికీ సంబంధించి చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ దీనికి సంబంధించి స్పందించారు కేసీఆర్ చేసిన కుటుంబ సర్వే ఏమైంది ఇప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా అడిగారు ఆ వివరాలని వెంటనే బయటకు పెట్టాలి అని బీఆర్ఎస్కి ఏం లాభం చేయడానికి చేస్తున్నారని గుల గణన పేరుతో రాష్ట్ర సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అంటూ హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారీ బండి సంజయ్ ఇదే విషయంలో మనం చాలా క్లియర్గా గతంలో ఆర్ వాయిస్లో ఒక స్పెషల్ వీడియో కూడా చేశాము డైవర్షన్ పాలిటిక్స్ అనేది చేస్తోంది మొదటగా కల్వకుంట్ల కుటుంబాన్ని కటకటాల పాలు చేస్తాం అటు కాళేశ్వరంది కానీ లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కానీ అలాగే ఔటర్ రింగ్ రోడ్ది కానీ ఇలా చాలా చాలా విషయాల్లో పేపర్ లీకేజ్లో కానీ చాలా విషయాల్లో కల్వకుంట్ల కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా అధికారంలోకి వచ్చింది వీటితో పాటు ఆరు పథకాలను అమలు చేస్తాము దానికి ఎలాంటి రేషన్ కార్డు అనుమతి లేకుండా అని చెప్పింది రైతులకు సంబంధించి వరాల జల్లు గురిపించింది అధికారంలోకి రాగానే ఆరు పథకాల అమలు అనేది అసాధ్యం అని తెలుసుకొని ఆ కటకటాలకు పంపిస్తున్నాం అంటూ బీఆర్ఎస్ నాయకుల మీద హల్చల్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేసింది ఎప్పుడైతే అరెస్టులు ఎందుకు చేయట్లేదు అనే ప్రశ్న లేవనెత్తుతూ వచ్చిందో మరొక అంశాన్ని తరమీదికి తీసుకొచ్చి ఆ అంశం కోసం కొట్లాడుతున్నట్టుగా చూపిస్తూ ఒక పరిణితి లేని మాటలతోటి సభలు నిర్వహిస్తూ భూతు మాటలే రాజకీయ నాయకులకు క్వాలిఫికేషన్ అనే విధంగా నాయకులు మార్చేశారు ఒకదాని తర్వాత ఒకటి గతంలో కేసీఆర్ ఎలా అయితే చిన్న గీత కింద ఇంకో పెద్ద గీత ఇంకో పెద్ద గీత కింద ఇంకో పెద్ద గీత గీసి అసలు విషయాన్ని దాటేస్తూ వచ్చారో ఈరోజు అదే తెస్తూ చివరికి వీటన్నిటినీ డైవర్ట్ చేయడానికి ఒక పక్క నుంచి హైడ్రా మరో పక్క నుంచి మూసి ప్రక్షాళన కోసం లక్ష యాభై వేల కోట్లు అంటూ పెట్టాడు గతంలో కాళేశ్వరం కోసం లక్షల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయింది ప్రజలకు ఉపయోగం పడలేదు అసలు ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థే కరెక్ట్గా లేదు డ్రైనేజీ వ్యవస్థే కరెక్ట్గా లేనప్పుడు మూసి ప్రక్షాళన సుందరీకరణతో కోట్లు అనేది ఏందో అర్థం కాని విషయం దాని గురించి ఇప్పటికే బీజేపీ పోరాటం చేస్తోంది అలాగే కోల్పోయిన పలకరిస్తూ వస్తోంది అదంతా డైవర్షన్ అనేది రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ తెలంగాణలో చేస్తుంది అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఏమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు ఆ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేశారు ఇవాళ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన కార్యక్రమానికి బండి సంజీ హాజరయ్యారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కుల గణనపై కాంగ్రెస్ కి ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని ఆలోపించారు కుల గణన విషయంలో ప్రభుత్వ ఆలోచన దుర్మార్గమైందని కేవలం స్థానిక సంస్థల ఎన్నికలను ఆలస్యంగా నిర్వహించేందుకు తప్పించుకునే ధోరణతో వ్యవహరిస్తోందని పేర్కొన్నారు సర్వే వివరాలను బయట పెట్టలేదని ఇప్పుడు కాంగ్రెస్ కూడా బహిర్గతం చేయడం లేదని విమర్శించారు వీరిద్దరి మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఏంటో చెప్పాలని నిలదీశారు రైట్ గతంలో కూడా కుల గణన పేరుతోటి బిఆర్ఎస్ సర్కార్ అయితే ఒక ఏమంటారు సర్వే అయితే నిర్వహించింది కుటుంబ సర్వే అంటూ అసలు ఆ సర్వే రిపోర్ట్స్ ఏమయ్యాయి అనేది ఇప్పటిదాకా తెలియదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా కులగణన అనే దాంతో ఒక సర్వే చేయాల్సిన అవసరం ఏముంది అంటే కాంగ్రెస్లో భయం మొదలైంది సర్పంచ్ ఎలక్షన్స్ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఎలక్షన్స్ జరిగితే ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ ఖచ్చితంగా ఘోర పరాభవం పాలవుతుంది అది కాంగ్రెస్ అధినాయకత్వానికి చాలా క్లియర్గా అర్థమైంది హైడ్రా విషయంలో డైరెక్ట్గా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మీద వార్నింగ్ ఇచ్చినట్టు మనం సోషల్ మీడియాతో పాటు ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు మాట్లాడటం కూడా చూసాం ఇక ఈ మధ్య కాలంలో దేవాదాయ శాఖ మంత్రి నాగార్జున కుటుంబం మీద మాట్లాడటంతో ఒక అమ్మాయికి సంబంధించి అసభ్యంగా మాట్లాడటంతో ఈరోజు సినీ సెలబ్రిటీలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అవ్వడం చూసాం రైతులు రైతులను రుణమాఫీ చేస్తా అని రైతు భరోసా కింద కౌలు రైతుల్ని ఆదుకుంటామని చెప్పి నట్టేటా ముంచి రైతులు కన్న నీళ్లు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఇక రెండు వేల ఐదు వందల మహిళలకు ఆ అకౌంట్లో వేస్తా అన్నావు ఏమైంది రేవంత్ రెడ్డి అని అడుగుతాడేమో అని వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నామని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది అంటే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ఎంత చేసినా కూడా ప్రజలలో ఆ పది సంవత్సరాలలో బిఆర్ఎస్ పార్టీ ఎంత వ్యతిరేకతను అయితే మూటగట్టుకుందో పది నెలల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ అంతకు వంద రెట్ల వ్యతిరేకతను ప్రజల నుంచి మూటగట్టుకుంటుంది దానికి వాస్తవాలు కావాలంటే ఈరోజు సోషల్ మీడియాలో చూడొచ్చు కొన్ని ఛానల్స్ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నాయి వాటి నుంచి కూడా చూడొచ్చు ఇప్పుడు ఇదే విషయాన్ని చాలా క్లియర్గా లేవనెత్తారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చాలా క్లియర్గా రేవంత్ రెడ్డికి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్కి ఉన్న చీకటి ఒప్పందం ఏంటో చెప్పాలి ఇంతకు ముందే బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్గా కులగణన పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే గతంలో దీనికి సంబంధించిన సర్వేని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయిన బీఆర్ఎస్ చేసింది అసలు ఆ రిపోర్ట్స్ ఎందుకు బయట పెట్టలేదు వాటిని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బయట పెట్టట్లేదు అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఒప్పందం ఏంటి ఈ పేరుతోటి వందల కోట్లు అనేవి కేటాయించడం వెనుక కారణం ఏంటి ఈరోజు కులగణన కోసం దరిదాపు ఐదు వందల కోట్లు నూట యాభై సారీ నూట యాభై కోట్ల దాకా కేటాయిస్తున్నారు అది నార్మల్ విషయం కాదా నూట యాభై కోట్లు ఈరోజు తెలంగాణలో రైతుల కోసం వాడితే రైతుల జీవితాలు బాగుపడతాయి నిరుద్యోగుల కోసం వాళ్ళకు ఉపాధి కోసం ఏమైనా ఇప్పిస్తే ఎంతో బాగుపడతాయి ఈరోజు తెలంగాణలో స్కూల్స్ హాస్టల్స్ అన్నము రామచంద్ర అన్నంలో పురుగులు వస్తున్నాయని అలవటిస్తున్నారు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్స్లో చేరుతున్నారు వీటికి వేటికైనా ఉపయోగించుకోవచ్చు ఆల్రెడీ ఒక్కసారి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము ఏవైతే సర్వే చేయించిందో ఆ సర్వే వివరాల ద్వారా అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్ళొచ్చు అసలు సర్వే రిపోర్ట్స్ వివరాలే చెప్పకుండా ఆ సర్వే గురించి మాట దాటేస్తూ ఇప్పుడు నూట యాభై కోట్లు కేటాయించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు ఇదంతా కాంగ్రెస్లో ఉన్న భయమే కారణం అనేది అంతేకాకుండా బీఆర్ఎస్తో చీకటి ఒప్పందం కూడా కారణం అనేది హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్తున్న మాటలుగా ఇప్పుడు మనం ఈ విషయంలో ఇంకోటి కూడా మాట్లాడుకోవాలి కవితకు లిక్కల్ స్కామ్లో బెయిల్ రావడానికి కూడా ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ లాయరే కారణం తెలంగాణకు సంబంధించిన ఆయన అంటూ కూడా సోషల్ మీడియాలో మనం వార్తలు చూసాం నాటి సమగ్ర కుటుంబ సర్వేతో ఏం లాభం చేకూరుతుందని బండి పైరయ్యారు మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ కుల గణన పేరుతో నూట యాభై కోట్లు కేటాయించి అరవై రోజుల సమయం ఇచ్చింది ధ్వజమెత్తారు మనుషుల కులాలు మారాయా లేక కుటుంబ సభ్యులు ఏమైనా మారా దీనిలో ఉన్న ఉద్దేశం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు కుల గణన ఫేక్ అని దానికి నూట యాభై కోట్లు కేటాయించడం కూడా ఫేక్ అని కొట్టిపారేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామని ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతను గుర్తించి ఇదంతా చేస్తున్నారని దుయ్యబట్టారు వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను వెంటనే బహిర్గతం చేయాలని బీజేపీ తరఫున డిమాండ్ చేశారు నిజంగా కూడా అది సర్వే బయటికి తీసుకురావాలి అప్పుడు కూడా ఏం ఫ్రీగా కాదు మస్తు డబ్బులు ఖర్చు పెట్టిండ్రు ఎందుకు దాన్ని బయటికి తీసుకురావట్లేదు ఆ విషయానికి సంబంధించి ఎందుకు మాట్లాడట్లేదు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి అరవై రోజులు నూట యాభై కోట్లు అనేది పెట్టేసి ఈ అరవై రోజుల్లో మళ్ళీ ఆశలు అదే చెప్పే కదా ఇందాక రెండు వేల ఐదు వందలు ఎందుకు ఇవ్వలేదని మహిళలు అడగకుండా ఉండేందుకు మహిళలకు సంబంధించి కొన్ని లక్షలు ఫ్రీగా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని ఆశ చూపించడము ఇంకొకటి ఏదో ఆశ చూపించి ఆ ఆశల నేపథ్యంలో ఆశల ఎక్కిస్తున్నామని అప్పుడు ఎన్నికల్లోకి వెళ్తే ఆ ఉచితాలకు ఆశపడి మళ్ళీ ఓట్లేస్తారు అలా ప్రజలను మభ్యపెట్టడం కోసం సమయం కావాలి అని ఇదంతా చేస్తున్నారా అసలు గతంలో చేసిన సర్వే రిపోర్ట్ ఎందుకు బయటికి తీసుకురావట్లే ఎందుకు కాంగ్రెస్ నాయకుల అవినీతిపై రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడిన మాటలు ఈరోజు ఎందుకు ఆచరణలో లేకపోయినాయి ఎందుకు ప్రజలను మభ్యపెట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు వీటన్నిటి మీద చాలా క్లియర్గా బండి సంజయ్ ధ్వజమెత్తడమే కాదు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఉన్న లోపాయకారి ఒప్పందం ఏంటి ఈరోజు నూట యాభై కోట్లు దేనికోసం గతంలో కాళేశ్వరంతో లక్షల కోట్లు ఈరోజు మూసి ప్రక్షాళనతోటి లక్షల కోట్లు వృధా ప్రజాధనం అవుతుంటే వీటన్నిటికీ ఎందుకు కాంగ్రెస్ సర్కార్ సమాధానం చెప్పట్లేదు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పట్లేదు అంటూ తెలంగాణ కాంగ్రెస్ గుట్టు రట్టు చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏదేమైనా బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా ఈరోజు కాంగ్రెస్ తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్సే చేస్తోందా ఎన్నికల్లోకి వెళ్ళడానికి భయపడుతుందా నిజంగా ఎన్నికల్లోకి వెళ్తే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టే అవకాశం ఉంది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా చేతగా నిలవండి ఈ ఛానల్కి ఆర్థిక చేయుత చాలా 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 అవసరం మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనే మా మన కళకు సాకారం చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయొచ్చు అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు నాకు అర్థం కావట్లేదు దేశ హితం కోసం చెప్పే వీడియోలకు లైక్లు షేర్లు సబ్స్క్రిప్షన్లు తక్కువ ఉన్నాయి దేశం మీద పని కట్టుకొని విషయం జిమ్మే వాళ్ళ లైక్లు షేర్లు సబ్స్క్రిప్షన్లు వీడియో వాచింగ్ టైంలో ఎక్కువ ఉంటున్నాయి ఎందుకనేది తెలియట్లేదు అది వేరే విషయం దయచేసి మాత్రం చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీకు తెలిసిన వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి వీలైనంత లైక్ చేయండి ఎన్ని లైక్ చేస్తే మన వీడియో అంతా వైరల్గా మారుతుంది వీలైనంత షేర్ చేయండి ఈ విషయాలు దేశహితానికి సంబంధించి చాలామందికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి షేర్ చేయండి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై భారత్